Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు ఆర్జీవీ అదిరిపోయే కౌంటర్. వైసీపీ నేతల్ని మించిపోయాడుగా. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ముందుంటారు. జగన్పై పవన్ విమర్శలు చేసిన ప్రతిసారి వర్మ జగన్ తరఫున పవన్కు కౌంటర్ ఇస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్పై సెటార్లు వేస్తూ ఒక ట్వీట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ట్వీట్ చూసిన వెంటనే రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యాడు. తను కూడా పవన్పై సెటార్లు వేస్తూ ఒక ట్వీట్ చేశారు. ముందుగా జగన్ను ఉద్దేశించి పవన్ ఒక ట్వీట్ చేశాడు. మన ఏపీ సీఎంతో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని ఆశిస్తున్నాను. అతడు చాలా అమాయకుడు. ఇక్కడ ఒక్క చిన్న మార్పు మాత్రమే అవసరం. అతడి చేతిలో సూట్ కేసుకి బదులుగా అతడి అక్రమ సంపద కోసం మనీ ల్యాండరింగ్ని సులభతరం చేసే బహుళ సూట్ కేస్ కంపెనీలను ఉంచండి. ప్రియమైన ఏపీ సీఎం, మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరమెల నాగిరెడ్డి కాదు. మీరు అక్రమంగా సంపాదించిన సంపదతో, ప్రజలపై విరుచుకుపడే హింసతో వర్గ యుద్ధం అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు. ఏదో ఒకరోజు రాయలసీమ మీ నుంచి, మీ అనుచర గణం నుంచి విముక్తి పొందుతుందని ఆశిస్తున్నాం. పాపం పసివాడు సినిమా తీయడానికి రాజస్థాన్ ఎడారిలోని ఇసుక దెబ్బలు కావాలి. కానీ ఏపీలో నదుల ఒడ్డున ఇసుక లేకుండా వైసీపీ దోచుకుంది. అయినా కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దెబ్బలు ఉన్నాయి. చీర్స్ అంటూ పవన్ ట్వీట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్కి రామ్ గోపాల్ వర్మ కూడా అదే స్టైల్లో సమాధానం ఇచ్చారు. ఆయన పవన్పై ట్వీట్ చేస్తూ, మీ అమాయకత్వం మీద కూడా సినిమా తీస్తారని ఆశిస్తున్నా. మీరు అజ్ఞానంగా అమాయకంగా ఉన్నందున ఎవరైనా మీతో కూడా ఈ సినిమా తీస్తారని అనుకుంటున్నా. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం. ఒక పాత్రను పోషించే బదులు ఒక పాత్రలో బహుళ వ్యక్తిత్వాలు పోషించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్, నువ్వు ఎన్టీఆర్ కాదు, ఎంజీఆర్ కాదు. నీకు ప్రజాసేవ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు. ఏదో ఒకరోజు మీ జన సైనికులు మీ నుంచి, మీ మానసిక నార్సిజం నుంచి విముక్తి పొందాలని ఆశిస్తున్నా. ఇక ఈ కథనానికి రాజస్థాన్ ఎడారిలోని ఇసుక దెబ్బలు కావాలి. కానీ కొన్ని థియేటర్ కలెక్షన్ పాయింట్లలో మీకు కొంతమంది అమాయక అనుచరులు ఉన్నందున వారి మనసులను దోచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అబద్ధాలు విసరడానికి మీకు హైదరాబాద్ అవసరం. చీర్స్ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. కాగా జగన్పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన ప్రతిసారి వర్మ సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తుండడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అతడిపై మండిపడుతున్నారు. ఇప్పుడు కూడా వర్మ చేసిన ట్వీట్కు ధీటుగా బదులిస్తూ తిట్లదండకం అందుకున్నారు.